కార్మిక ప్రజా వ్యతిరేకి మోదీకి పరిపాలించే హక్కు లేదని, మోడీ వెంటనే గద్దె దిగాలని అఖిల భారత రైతు సంఘ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రోజున మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిషన్ మోర్చా జాతీయ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా ఉండేటువంటి 540 రైతు సంఘాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఒక తాటి మీదకు వచ్చి అందరూ కూడా మేము, మాకు కులం లేదు, మతం లేదు, మాదంతా రైతు కులం అనేటువంటి పేరు మీద ఐక్య శంఖారావం పూరిస్తే నరేంద్ర మోడీ ఏ మాత్రం కూడా తలవంచలేదు ముందు. దానిలో దాదాపు మరి 4000 మందికి పైగా కేసులు ఉన్నాయి. అదేవిధంగా 750 మంది దీనిలో అమరవీరులైనటువంటి పరిస్థితి. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమంగా నవ్వుతో నవ్వక్షత్ అన్నట్టుగా ఇంతకు ముందు ఎక్కడ కూడా జరగినటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం నరేంద్ర మోడీకి వస్తే ఇది కేవలం మన దేశంలో మన రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి సంఘీభావం వచ్చింది. అందరూ కూడా దీన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని మేమందరం కూడా మీ బాటను నడుస్తామని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా రైతాంగ ఉద్యమాలకి ఇది నాంది ప్రస్తావనగా ఉండేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని నరేంద్ర మోడీ నువ్వు పెట్టిన నల్ల చట్టాలను వాయిదా వేసుకోమని చెప్పి కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం కూడా జరిగింది. అప్పటికి దిగిరాకపోతే పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా చేసిన తర్వాత ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోతానని చెప్పి దిగి వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. నరేంద్ర మోడీ ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఒక్కటి కూడా ఉపసంహరించుకోలేదు. కానీ రైతుల ఉద్యమానికి తలవగ్గి రైతులకి మరి సాష్టాంగంగా దండ ప్రణామం చేసి ఈ చట్టాలను నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి పార్లమెంటరీ సాక్షిగా ఈ రద్దు చేసుకోవటం అనేటువంటి జరిగింది. అయితే ఎన్ని రోజులైంది? 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజు కూడా ఒలుకు లేదు, పలుకు లేదు. ఈ చట్టాలకి రద్దు చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానం ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. అది రైతాంగానికి గిట్టుబాటు ధర కావచ్చు, రైతులు చేసిన అప్పుల రుణమాఫీ కావచ్చు, రైతుల మీద అధిక భారాలు వేసేటువంటి విధానాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏ మాత్రం కూడా అమలు జరిగిన పాపాన్ని పోలేదు. అందుకనే మళ్ళా తిరిగి రైతాంగ ఉద్యమం తీసుకురావటం కోసం దేశవ్యాప్తంగా మళ్లీ సమర శంఖారావాన్ని పూరించడం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు వాళ్ల మీద పెట్టినటువంటి 4 కోట్లు దుర్మార్గమైనటువంటి కోట్లు పెట్టి సమ్మె చట్టాన్ని లేకుండా చేసి కార్మిక వర్గానికి స్వేచ్ఛ వాయువులు పీల్చకుండా చేసేటువంటి చట్టాలని మరి 4 కోట్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి జరిగింది. వాటిని రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి జరిగింది. అటు కార్మిక సంఘాలు, ఇటు రైతు సంఘాలు, వ్యవసాయ కూలి సంఘాలు అందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఈరోజు మరి 26వ తేదీ వాడ